G-O-V-I-N-D-A Govinda. ఏ యోదా వాడిని రాయొద్దు దుమ్మంటుంది. వావ్, ఎవరు పెట్టినారు? కార్ పైన ఎవరో ఈ ఫ్లవర్స్ పెట్టారు మార్నింగ్ వచ్చేవారికి. వెళ్తున్నాం ఇంకా తిరుపతి నుంచి, తిరుమల నుంచి హైదరాబాద్. వెళ్తే పాప వినాశనము ఇటు టెంపుల్ సైడ్ సుషి టెంపుల్స్, పాప వినాశనం రోడ్. సో ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకొని అన్ని లగేజ్ అంతా సర్దేసుకొని రూమ్ వెకేట్ చేసేసి ప్రయాణం అయితే సాగించాము. ఇది కొంచెం లోపలికి ఉంటుందని చెప్పాను కదా, పాప వినాశనం వెళ్ళే దారిలో అదే చూపిస్తున్నాను మీకు. కొంచెం ఎలా తెలుస్తుంది అనమాట, అక్కడ అన్ని మఠాలది బోర్డు ఉంటుంది, అక్కడ వెళ్తే చాలా మఠాలు ఉంటాయన్నమాట. అందులో ఎప్పుడైనా ఎమర్జెన్సీగా అయితే కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు, రూమ్ దొరకలేదు, ఉండాలి, నైట్ స్టే పైన కొండపైన చేయాలంటే ఒక్క ప్రయత్నం చేసి చూడండి, ఒకవేళ ఖాళీగా ఉంటే ఇస్తారనమాట. సో మళ్ళీ ఒకసారి వెళ్ళేసి అత్తయ్య వాళ్ళందరినీ కలిసేసి వెళ్తున్నామని చెప్దామని వెళ్ళాము. ఇక్కడ వాళ్ళు కూడా సేవకి రెడీ అయిపోయారనమాట, అందరూ కిందికి వచ్చేసారు టీ తాగేసి. ఇంకా మేము స్టార్ట్ అవ్వాలి, వాళ్ళు సేవకి వెళ్తున్నారు. వాళ్ళకు వచ్చేసి కాజు కటింగ్ ఉందంట ఈరోజు, ఇంకా వాళ్ళది ఒక 2-3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది సేవ. మేమైతే ఇప్పుడు హైదరాబాద్ వచ్చేస్తున్నాం కదా, యోధా అయితే ఏమి ఆగట్లేదు, టీ అలా అలవాట్లేదు అతను, ఓన్లీ పాలు మాత్రమే, అది ఇంట్లో పాలు మాత్రమే. సో అత్తయ్య కార్ వరకు వచ్చి మమ్మల్ని పంపించేసి వెళ్తుంది, ఇంకా మేము కూడా ఇంటికి స్టార్ట్ అయ్యాము. బయట నుంచి లేదు, అప్పుడు ఉంటుండే సేమ్ వేల మా చిన్నప్పుడు, అంటే ఇన్ని వెహికల్స్ ఉండకపోయేది బెట్ట, అప్పుడు బస్సులలోనే వచ్చేవాళ్ళు ఎక్కువ, కాలు ఎక్కువ లేవు కదా, చాలా తక్కువ కాలు. సో తిరుమల నుంచి అయితే స్టార్ట్ అయినాము. ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నా, ఎన్నిసార్లు వచ్చినా వెళ్ళాలంటే అబ్బా ఏదో బాధగా అనిపిస్తుంది. బయట ఎక్కడున్నా హ్యాపీ ఫీల్, అసలు రూమ్ దొరకకపోయినా, దర్శనం లేట్ అయినా, ఏదైనా భరిస్తాం తిరుపతిలో ఉంటే. తిరుమలలో స్వామిని చూడాలి అనే ఉద్దేశంతో వెళ్ళాలి అనిపించినప్పుడు మాత్రం ఎంత బాధ అనిపిస్తుందో, ఎన్నిసార్లు వచ్చినా నిజంగా తనివి తీరదు తిరుమల, అలా ఉంటుంది అనమాట. స్వామి నిజంగా ఉన్న ఫీల్ ఉంటుంది తిరుమలలో స్వామి దర్శనం చేసుకుంటే. బట్ తప్పదు కదా వెళ్ళాలి, ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయినాం ఇంకా ఇంటికి.
యాక్చువల్గా తిరుమల నుంచి హైదరాబాద్ స్టార్ట్ అవ్వడము ఇంత తొందరగా, అంటే మార్నింగ్స్ స్టార్ట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి ఇన్ని ఇయర్స్లో. అసలు ఎప్పుడు మధ్యాహ్నం అసలు వెళ్ళాలనిపించేది కదా మనకి అంత తొందరగా. వెళ్దామనే టైంకి ఏదో ఒకటి గుర్తొస్తుంది, షాపింగ్ లడ్డు తీసుకోవడం, ఎక్స్ట్రాగా టెంకాయలు కొట్టడం, ఇంకేదో ఇంకేదో అని చెప్పేసి. బట్ ఈసారి అలా కాదు, స్వాములు ఉన్నారు కదా, ధీరన్ స్వామి, రఘుస్వామి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఫుడ్ మెయిన్, ఈరోజు అంతా నాకు తెలిసి ఫుడ్డే ఉండదు, ఓన్లీ ఫ్రూట్స్తోనే గడపాల్సిందే. సో అందుకని చెప్పేసి తొందరగా స్టార్ట్ అయ్యాము, అంటే ఆ కాన్షియస్ ఉంటుంది కదా తొందరగా వెళ్ళాలని. మామూలు టైంలో అయితే ఎప్పుడు మిడ్ నైట్ రీచ్ అయ్యేది ఇంటికి, బట్ ఈరోజు తొందరగానే రీచ్ అవుతాం అనుకుంటున్నాము హైదరాబాద్కి. ఇట్లా మార్గం నుంచి వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. అండ్ పిల్లలకైనా పెద్దలకైనా తిరుపతి వస్తే ఎక్కలేని ఎనర్జీ వచ్చేస్తుంది చాలా, మా వాళ్ళకైతే చాలా అన్నమాట. మీరు వినే ఉంటారు కొండ ఎక్కుతున్నప్పటి నుంచి దిగుతున్నప్పుడు గోవిందనామాలు గట్టి గట్టిగా చెప్తూనే ఉంటారు. అండ్ తిరుపతి మెట్ల మార్గం నుంచి కూడా ధీరను 3 times or 4 times నడిచారు. యోధ కూడా అంతే, లాస్ట్ టైము శ్రీవారి పాదం కూడా ఎక్కాము. ఇది అలిపిరి నుంచి కూడా చాలాసార్లు నడిచారు అన్నమాట, 3-4 times నడిచారు ఇద్దరు. ఇంకా వస్తూ ఉంటే హనుమాన్, ఈ హనుమాన్ దగ్గరికి వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మళ్ళీ దర్శనం చేసుకొని కారెక్కగానే వెళ్ళిపోతున్నాం, ఇంకా ఒక బాధ అనిపిస్తుంది. అదే మెట్ల మార్గం నుంచి వస్తూ ఉంటే ఈ హనుమాన్ దగ్గరికి వచ్చామా, ఓకే వచ్చేసినాము దగ్గరికి, ఇంకా స్టెప్స్ అయిపోయాయి అయిపోయింది అని ఫీల్ ఉంటుంది. బట్ కిందికి వెళ్ళేటప్పుడు మాత్రం బాధగా అనిపిస్తుంది ఈ హనుమాన్ దగ్గరికి రాగానే. చెప్పండి యోధా, చెప్పు యోధా. జయ జయ శ్రీరామ్, జయ జయ శ్రీరామ్, జై జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి. సో తిరుమల నుంచి తిరుపతికి అయితే వచ్చేసాము. అండ్ తిరుపతిలో మీకు ఒక అద్భుతమైన టెంపుల్ చూపిస్తాను, అయ్యప్ప స్వామిది. ఇది వచ్చేసి జీవకోన తిరుపతి అష్టాదశ శాస్త్ర అయ్యప్ప స్వామి టెంపుల్. అయ్యప్ప స్వామి 18 అవతారాలు ఇక్కడ ఉంటాయి ఈ టెంపుల్లో. మనకి అయ్యప్ప స్వామికి 18 steps ఉంటాయని తెలుసు, బట్ 18 అవతారాలు ఉంటాయని తెలిసి ఉండొచ్చు, బట్ ఎప్పుడు చూడలేదు కదా ఇప్పటివరకు, నేను కూడా చూడలేదు. వీళ్ళు ఎవరైనా చూసి ఉండొచ్చు, చూడని వాళ్ళ కోసం మీకు చూపిస్తాను 18 అవతారాలు. ఇది వరల్డ్, అంటే ప్రపంచంలోనే ఫస్ట్ టెంపుల్ అయ్యప్ప స్వామిది 18 అవతారాలు ఒకే టెంపుల్లో ఉండడం. అది శివుడి టెంపుల్లో కొండకి దగ్గరగా, చాలా చాలా బాగుంది. చూస్తున్నారా అంత కొండ. ఇక్కడ టెంపుల్ దగ్గర ఇక్కడ రాసింది చూస్తున్నారా, అష్టైశ్వర్యములను ప్రసాదించే అష్ట శాస్త్ర అయ్యప్ప స్వామి టెంపుల్ అన్నమాట ఇది. నాకు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ ఉండింది, ఎలా ఉంటుంది టెంపుల్ అయ్యప్ప స్వామిది 18 అవతారాలు చూస్తున్నాము అని చెప్పేసి.
అండ్ ఇక్కడ చూస్తున్నారా ఆలయ సంకల్ప నిర్మాణకర్త డాక్టర్ ఎన్ చంద్రమౌళి గురుస్వామి. మనకి యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి ఈ గురుస్వామిది. అతను సంకల్పించి అయ్యప్ప స్వామి 18 అవతారాలు ఇక్కడ ఒకే టెంపుల్లో ప్రతిష్ఠాపించాడు. సో ఇక్కడ అయ్యప్ప స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. మా ధీరన్ స్వామి అండ్ రఘుస్వామితో పాటు నేను యోధ అయ్యప్ప స్వామి దర్శనం కూడా చేసుకోవాలి కదా. సో ఇలా అయిందన్నమాట. చాలా బాగుంది టెంపుల్. తీసుకోండి స్వామి. తీయండి టీ షర్ట్ తీయండి. తీసుకో తీసుకో, నేను ఏమనను. తీసుకో
అది ఒక్కటేడా తింటాం స్వామి దేశాన్ని. మురంగడ్డ మాత్రమే తీసుకెళ్తున్నాయి, కొబ్బరి తీసుకున్నా అమ్మో కొట్లాడుతున్నాయి చూడండి. బాక్సింగ్ మేట అమ్మని పిల్లలకు కూడా ఇస్తలేవు స్వామి. ఫైటింగ్ చేస్తున్నాయి అవి. ఇప్పుడు చాలా సార్ దొరికింది అది మంచి పెద్ద ముఖ్యత్వం చిన్న పాప. అయ్యో 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 స్వామి అయ్యయ్యో తిప్పి తిప్పి తమాం తీసుకొని కానీ కాస్తే ఏం చేస్తాం. ఏంటది ఏంటది ఓహో అవునా అదే తెలియదు కానీ అంటే ప్యూర్ తేనే తెచ్చలేము. వద్దులేండి ఇప్పుడు థ్యాంక్ యూ. ఫస్ట్ బోని కూడా మీద అది తినలేదు ఇది ఏంటి ఒకటి ఎప్పుడు తిరుపతి నుంచి ఇంటికి వచ్చేప్పుడు బనానాలు తీసుకుంటాము, చక్కెరకేళి ఉంటుంది కదా. ఈమె మాత్రం ఇంత జెన్యున్గా అనిపించింది, రేట్ చెప్పింది, ఇంకా మేము కూడా బార్గెనింగ్ చేయలేదు, పాపం ఒక్కతే ఉంది. బట్ తినండి స్వామి మీకు నచ్చాలి కదా ఫస్ట్ అని చెప్పేసి టేస్ట్కి ఇచ్చేసి మీకు మంచిగా ఉండాలి నాకు మంచిగా ఉండాలి అని అలా పాజిటివ్గా మాట్లాడింది. బాగా బాగా అనిపించింది ఆమె. సో నియర్ బై అయితే వచ్చేసాము అండ్ రఘుస్వామి ధీరన్ స్వామి అండ్ నేను కూడా స్వామి వాళ్ళు కూడా భిక్ష చేయలేదు నేను కూడా చేయలేదు. బనానాస్ తీసుకున్నాం కదా అవే తినేసాము దారిలో. యోధకు మాత్రం ఒక రెస్టారెంట్లో ఆపేసేసి వెజ్ తినిపించాము, ఇంకా మేమేం తినలేదు. నియర్ బై తొందరగానే వెళ్ళిపోతాము, ఇంకెళ్ళి ఫ్రెష్ అయ్యి పూజ చేసేసుకొని అల్పాహారం చేయాలి. సో అందుకే ఏం తినలేదు ఇంక ఇప్పుడు. స్మైల్.
సో ఇదండి తిరుమల నుంచి హైదరాబాద్ ఆన్ ది వేలో జరిగిన ముచ్చట్లన్నీ మీతో షేర్ చేసుకున్నాను. చాలా బాగా జరిగింది ప్రయాణం. పోయేప్పుడు వచ్చేప్పుడు మెయిన్గా దర్శనం అయితే చాలా అద్భుతంగా చాలా చాలా. సో 7 వరకు ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. ఇంక ఈ వీడియో ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్, టేక్ కేర్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద స్వామి శరణమయ్యప్ప.